హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ డాక్టర్. డాక్టర్ గారు, బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి, అది రావడానికి గల కారణాలు వివరించగలరు? మీ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం. నమస్కారం అండి. మామూలుగా చాలామందికి బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం అని ఒకటే గుర్తుంటుంది. అది పక్షవాతం అనేది బ్రెయిన్ స్ట్రోక్లో ఒక రకం మాత్రమే, మిగతా రకాలు చాలా ఉంటాయి. సాధారణంగా కారణాలు గురించి ఆలోచిస్తే చాలామందికి కారణాలు కూడా కనపడవు, కానీ మనం పరీక్షల ద్వారా కొన్ని కనుగొనగలిగిన కారణాలు ఉంటాయి. కాబట్టి ఆ కారణాల మీద ధ్యాస ఉంచితే దాన్ని నివారించడానికి మనం పద్ధతులు పాటించగలుగుతాం. మామూలుగా కారణాల గురించి ఆలోచించినప్పుడు చాలా మందికి బీపీ, లేకపోతే షుగర్, అంటే హైపర్ టెన్షన్, లేకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలామందికి ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది రావడం జరుగుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ అంటే సడన్గా బ్రెయిన్ తన పనిని ఆపేయడం అనేది బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. ఈ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి చాలామందికి బ్రెయిన్లో రక్తస్రావం, అంటే బ్లీడింగ్, లేకపోతే హెమోటోమా అంటాము, లేకపోతే బ్రెయిన్లో ఉన్న అతి సూక్ష్మమైన రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల జరిగే రిజల్ట్ని మనం బ్రెయిన్ స్ట్రోక్ కానీ పక్షవాతం కానీ అంటాము. బ్రెయిన్ స్ట్రోక్లో చాలా రకాలు ఉంటాయి. మొదటి రకం ఏంటంటే బ్లీడింగ్, అంటే రక్తస్రావం కలగడము. ఇది సాధారణంగా బీపీ సడన్గా ఎక్కువ కావడం వల్ల జరిగే కష్టం. దీనిలో చాలామందికి కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా ఉంటుంది. బ్లీడింగ్ అనేది చిన్న రకంగా ఉంటే మాత్రం సాధారణంగా మెడిసిన్స్ ద్వారా ట్రీట్మెంట్ చేయగలుగుతాము. పెద్ద రకమైన బ్లీడింగ్ వచ్చినప్పుడు చాలామందికి ప్రాణాపాయ స్థితి కూడా కలుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ ద్వారా బ్రెయిన్ లోపలికి వెళ్ళి బ్లీడింగ్ అయిన ప్లేస్లో ఇది రక్తం తీసేస్తే కానీ ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోలేము. అలాంటి వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ కాకుండా సర్జరీ కూడా అవసరం వస్తుంది. చాలా చిన్న కొంతమందికి చిన్న రకమైన బ్లీడింగ్ అయిన వాళ్ళకి చాలామందికి మెడిసిన్స్తో కవర్ అయిపోతుంది. కానీ వాళ్ళకి ఇంపార్టెంట్గా చెప్పగలిగింది ఏంటంటే, వాళ్ళు ఫ్యూచర్లో బీపీ కానీ, షుగర్ కానీ, మిగతా విషయాలు కానీ కంట్రోల్లో ఉంచుకుంటేనే మళ్ళీ ఇంకొకసారి కాకుండా కాపాడుకోగలుగుతాము. కొంతమందికి పక్షవాతం వచ్చిన వాళ్ళకి బ్రెయిన్లో ఉన్న రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల పక్షవాతం వస్తుంది. దాన్ని కూడా మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. అలాంటి వాళ్ళకి రక్తనాళాలు మూసుకుపోయిన నాళాలని తెరుచుకోవడానికి కొన్ని ఇంపార్టెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అవి ఇంపార్టెంట్ ఎందుకంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పక్షవాతం మొదలైన కొద్ది గంటల్లో, అంటే సుమారుగా 3 లేకపోతే 4 గంటల వ్యవధిలో ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అనేది జరగాల్సి ఉంటుంది. అలాంటి ట్రీట్మెంట్ జరిగిన వాళ్ళకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది, వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది, ఫ్యూచర్లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు కాపాడుకోగలుగుతారు. ఎవరికైతే కొంచెం డిలే ఉంటుందో వాళ్ళకి రిజల్ట్ అనేది కూడా కొంచెం మనకు అనుకున్నంత ఇంప్రూవ్మెంట్ అనేది ఉండకపోవచ్చు. కానీ వీళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ ద్వారానే ఇంపార్టెంట్ రిజల్ట్ అనేది మనకు ఉంటుంది. మెడికల్ మేనేజ్మెంట్ కాకుండా సర్జరీ కూడా అప్పుడప్పుడు అవసరం పడవచ్చు. సర్జరీ మాత్రం ప్రాణాపాయ స్థితిలోనే చేయగలుగుతాము. అలాంటి ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు బ్రెయిన్లో స్వెల్లింగ్, అంటే ఎడిమా ఉంటుంది. అలాంటి ఎడిమా తగ్గించడానికి క్రేనియాటమీ అని ఆపరేషన్ చేసి బ్రెయిన్లో ప్రెజర్ తగ్గించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడడానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అలాంటి ప్రాణాపాయ స్థితి దాటిన తర్వాత చాలామందికి మిగిలిపోయిన పక్షవాతంలో మిగిలిపోయిన కాలు, చేయి వీక్నెస్ అనేది మెడిసిన్స్ లేకపోతే ఫిజియోథెరపీ అనే ట్రీట్మెంట్ మోడాలిటీస్ ద్వారా ఇంప్రూవ్మెంట్ అనేది చేకూరుతుంది. ఈ ట్రీట్మెంట్ కానీ చాలా వరకు కొన్ని నెలలు శ్రద్ధగా పాటించాల్సి వస్తుంది. శ్రద్ధగా పాటించిన వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ చాలామంది తమ పూర్వపు బలానికి కానీ, తమ పూర్వపు లైఫ్ స్టైల్ కానీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ట్రీట్మెంట్ అనేది సరైన సమయంలో జరగడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ రిజల్ట్ అనేది ట్రీట్మెంట్ కంపల్సరీ ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ లేకుండా వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. డాక్టర్ గారు, బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ కాకుండా కూడా బ్రెయిన్ స్ట్రోక్ని రాకముందు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించగలుగుతాము. సర్వసాధారణంగా ఈ జాగ్రత్తల్లో మన ఆహార విధానాలు, మన లైఫ్ స్టైల్, అంటే జీవన విధానాలను చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము. ఆహార విధానంలో అయితే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా కామన్గా వస్తుంది కాబట్టి వాళ్ళు తగిన మోతాదులో ఉప్పు తగ్గించుకోవడం, ఆహారంలో తీపి తగ్గించుకోవడం చేస్తే మన బీపీ, షుగర్ కంట్రోల్లో ఉండడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం తగ్గుతుంది. మిగతా విషయాల్లోకి వస్తే మనం తినే నూనె పదార్థాలు, ఇవి మన బాడీలోకి వెళ్ళి కొలెస్ట్రాల్గా కన్వర్ట్ అయ్యి మన రక్తనాళాల్లో చేరుతాయి కాబట్టి బ్రెయిన్ స్ట్రోక్కి సర్వసాధారణమైన కారణం అదే. కాబట్టి
మన కుదిరినంత మాత్రంలో మనం నూనె పదార్థాలు తగ్గించుకుంటే ఈ కొలెస్ట్రాల్ లెవెల్ అనేది మన బాడీలో కంట్రోల్లో ఉండి దానివల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ నుంచి తప్పించుకునే అవకాశం కలుగుతుంది. మిగతా విషయాల్లో మన లైఫ్ స్టైల్ విషయాల్లో అంటే జీవన విధానాల్లో చాలా ఇంపార్టెంట్గా అనేది మన బాడీకి తగినంత వ్యాయామం ఉండడంలో చాలా బెనిఫిట్ ఉంటుంది. వ్యాయామం వల్ల జరిగే బెనిఫిట్స్లో ఈ కొలెస్ట్రాల్ తగ్గడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆహారంలో కాకుండా వ్యాయామం పద్ధతిలో కూడా మనం కొలెస్ట్రాల్ అనేది తగ్గించుకోవచ్చు. మిగతా విషయాల్లో వ్యాయామం వల్ల కలిగే లాభాల్లో బీపీ కంట్రోల్ అనేది, షుగర్ కంట్రోల్ అనేది కూడా వస్తుంది కాబట్టి డైరెక్ట్గా కాకుండా కానీ ఇండైరెక్ట్గా మనకి ఈ లాభం అనేది చేకూరుతుంది. బీపీ షుగర్ ట్రీట్మెంట్ అనేది కాకుండా ఈ వ్యాయామం పద్ధతిలో కూడా మనం ఇంకొక అడ్వాంటేజ్ తీసుకొని మనం జాగ్రత్తగా ఉండవచ్చు. మిగతా విషయాల్లో కొన్ని లైట్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి మనం మెడిసిన్స్ ద్వారా కూడా మళ్ళొకసారి రాకుండా బ్రెయిన్ స్ట్రోక్ ప్రివెంట్ చేయడానికి మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి ఆ మెడిసిన్స్ డాక్టర్ అడ్వైస్ తీసుకొని సాధ్యమైనంత రెగ్యులర్గా వాడి ఆపకుండా జాగ్రత్త పడితే మనం దానివల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, వెన్నునొప్పి సమస్యకు గల కారణాలు ఏమిటి వివరించగలరు? మీ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం. సాధారణంగా వెన్నునొప్పి అనేది వయసు పైబడిన వాళ్ళకే వస్తుంటుంది. కానీ ఈ మధ్య కాలంలో మనం గమనించింది ఏంటంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళకి, అనగా 20 నుంచి 30 ఏళ్ళ వయసులో ఉన్న వారికి కూడా చాలా వరకు ఈ సమస్య మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామందికి ఈ జీవన విధానాల్లో మార్పులు రావడం వల్ల ఈ వెన్నునొప్పి అనేది రావడం జరుగుతుంది. చాలా వరకు ఈ కారణాలు ఏమనగా, మనము చాలాసేపటి వరకు కదలకుండా ఒక చోట్లనే కూర్చోవడం కానీ నిలబడడం కానీ చేసినప్పుడు ఈ ప్రాబ్లం అనేది వెన్నునొప్పి అనేది రావడం జరుగుతుంది. ఈ కారణాలు ఇవి ఒకటే కాకుండా కూడా మన శరీర దృఢత్వానికి కూడా దగ్గరలో లేని వ్యాయామం చేయడం వల్ల, ఈ నడుము మీద భారం పడడం వల్ల కూడా ఈ నడుము నొప్పి కారణం కావచ్చు. మెడ మీద భారం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మెడ నొప్పి అనేది రావడం కారణం కావచ్చు. ఈ నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ మనము కాపాడుకోవాలి అనుకుంటే మనం తగిన వ్యవధిలో మన బాడీని రిలాక్స్ చేసి స్ట్రెచ్ చేయడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ అనేది, నడుము నొప్పి అనేది చాలా వరకు రాకుండా కాపాడుకోగలుగుతాము. ఈ వృత్తిరీత్యా చాలాసేపు వరకు కూర్చొని నిలబడే వాళ్ళకి మా అడ్వైస్ ఏంటంటే, ప్రతి గంటకు ఒకసారైనా కనీసం లేచి బాడీని మనం స్ట్రెచ్ చేసుకోగలిగితే, రిలాక్సేషన్ ఇవ్వగలిగితే అది మనకు మజిల్స్కి చాలా వరకు హాని నుంచి కాపాడగలుగుతాము. ఈ వెన్ను బాధ అనేది మెడిసిన్స్ ద్వారా కూడా కొంతవరకు రిలీఫ్ చేయగలుగుతాము. కానీ సాధ్యమైనంత వరకు ఈ ఫిజికల్ థెరపీ అనేది, మన ఆక్యుపేషనల్ థెరపీ కానీ, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా కానీ మనం కాపాడుకోగలిగితే ఫ్యూచర్లో ఆపరేషన్ వెళ్ళే స్థాయికి మనం ఆపగలుగుతాము. ఈ వెన్ను నొప్పి కూడా చాలా వరకు వెన్నులో ఉన్న బొక్కలు వీక్ అవ్వడం వల్ల వస్తాయి కాబట్టి వెన్ను బొక్కలు బలానికి మనం సాధ్యమైనంత వరకు ఆహారం ద్వారా కాల్షియం రెగ్యులర్గా అందించగలిగితే మనకు ఈ వెన్ను నొప్పి అనేది కూడా చాలా వరకు ఆపుకోగలుగుతాము. డాక్టర్ గారు, వెన్నునొప్పి సమస్యకు అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ పద్ధతులను తెలుపగలరు? మీ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం. సాధారణంగా వెన్నునొప్పి ఉన్న వాళ్ళకి మేము అడ్వైస్ చేసే ఫస్ట్ అడ్వైస్ ఏంటంటే, దానికి వెన్నుకి మనం విరామం కలిగించడం, అంటే రెస్ట్. సో వెన్నునొప్పి ఉన్న వాళ్ళకి చాలామందికి మేము అబ్సల్యూట్ బెడ్ రెస్ట్, అనగా అసలు 24 గంటలు లేవకుండా పడుకోవడము, ఫ్లాట్గా పడుకున్నాం వల్ల చాలా వరకు వెన్నుకి మజిల్స్కి రెస్ట్ రావడం వల్ల వెన్నునొప్పి చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ అడ్వైస్ ఎప్పటికైనా కానీ బెడ్ రెస్ట్ అంటాము. ఈ బెడ్ రెస్ట్ తగ్గని వాళ్ళకి మెడిసిన్స్ కూడా అడ్వైస్ చేస్తాము. చాలా వరకు పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల, నిమిత్త మాత్రంగా అడ్వైస్ చేసినంత వరకు మాత్రం పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల నడుము నొప్పి అనేది మనం రిలీఫ్ తెచ్చుకోవచ్చు. ఇవి కాకుండా కూడా ఫిజియోథెరపీ అనే ప్రక్రియ ద్వారా, పెయిన్ రిలీఫ్ టెక్నిక్స్ ద్వారా, అంటే షార్ట్ వేవ్ డయథెరపీ కానీ, లేకపోతే అల్ట్రాసౌండ్ థెరపీ కానీ, లేకపోతే IFT అనే పద్ధతుల ద్వారా పెయిన్ నుంచి రిలీఫ్ చేసుకోవడం కుదురుతుంది. ఎప్పుడైతే ఈ మెడిసిన్స్, రెస్ట్ మరియు ఫిజియోథెరపీ ద్వారా నొప్పి తగ్గని వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ అనేది మేము సర్జరీ అడ్వైస్ చేస్తాము. సర్జరీలో చాలా రకాలు ఉంటాయి, కారణాలను బట్టి సర్జరీ ఉంటుంది.
साधारण मैं डिस्क प्रॉब्लम विंटा शिटिक उठा अला कष्ट वाली की मेम सर्जरी द्वारा डिस्क प्रॉब्लम डिस्कने बैक पेन रिलीफ कल सर्जरी चाल रखाई काबटी डाक्टर गार कल परीक्ष रिजल्ट रिपोर्ट द्वारा कनुकुना प्रॉब्लम ने बट्टी ट्रीटमेंट विधानमनेकूर आपरेशन चाल रखाई डिस्केक्टमी का बोन्स की सपोर्ट कोसम स्टील रॉड्स यानी टाइटेनियम रॉड्स स्क्रूज वेसी दाने बल बेंचडं द्वारा नडु नोप्पि तग्गिंचे ट्रीटमेंट चेयगलुगुतामु చూసారు కదా వ్యూయర్స్ డాక్టర్ గారి సమాధానం మీకు కూడా ఏదైనా ఆరోగ్య సమస్యలపై సందేహాలు ఉంటే మాకు వాట్సాప్ లేదా ఈమెయిల్ చేయండి మా వాట్సాప్ నంబర్ 9000000903 మా మెయిల్ ఐడి ourdr123@gmail.com మీ సలహాలు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్